హలో అండి, నమస్తే. కలిదిండి గార్డెన్స్. ఈరోజు మా గార్డెన్లో చిన్న హార్వెస్టింగ్ చేస్తున్నాము. మీకు అందరికీ చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నాము. మీరు అందరూ లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్యాబేజీ చూడండి, వచ్చింది. చిన్నగా ఉంది, ఇది ఇంకా కొంచెం పెద్దగా పెరగాలి. అసలు క్యారెట్ మొక్క ఇంత బాగా పెరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఎంత బాగా పెరిగిందో చూడండి, ఎన్ని విత్తనాలు వచ్చినాయో. అసలు ఒక వనంలాగా పెరిగినట్టు పెరుగుతుంది ఇది. అసలు దీంట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయో చూడండి, అసలు ఇంత పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇవన్నీ ఫ్లవర్స్ విడిచిన తర్వాత తయారైతే బోల్డన్ని విత్తనాలు వస్తాయి దీంట్లోంచి. ఇంత పెద్ద మొక్క అయింది. ఈ వంగ మొక్క చూడండి, చాలా చిన్నది ఉంది, అయినా ఎన్ని కాయలు వచ్చినాయో అసలు పెద్ద సైజులో. ఈ కాయలు ఇప్పుడు కట్ చేస్తాను నేను. ఒక్క చెట్టుకి ఇన్ని వంకాయలు వచ్చినాయి. సిక్స్ సెవెన్ ఉన్నాయి ఇవి. ఇంకా చెట్టుకి దగ్గర దగ్గర ఒక 5-6 ఉన్నాయి. ఇంకా కొంచెం ఎదగాలి. అసలు ఎంత పెద్ద సైజ్ వచ్చినాయో చూడండి వంకాయలు. అసలని ఇక్కడ ఇంకో వంగ చెట్టు ఉంది, ఇదైతే చూడండి అసలు గుత్తుగా వచ్చినాయి కాయలు. ఇక్కడ ఈ టమాటా చెట్టు చూడండి, అసలు ఎంత కాయ వచ్చిందో. కాయలు బరువుకి చెట్టు కూడా కిందకు పడిపోతుంది. సొరకాయ వచ్చిందండి, ఇది కట్ చేసేద్దాము. పాదు కూడా పాడైపోతుంది, ఇంకా ఆల్మోస్ట్ అన్ని కాసేసింది. ఇదిగోండి ఈరోజు హార్వెస్టింగ్. ఒక ఆనపకాయి, కొన్ని కాకరకాయలు. కాకరకాయలు వీడియో తీయడం మర్చిపోయాము. ఈ ఒక్క చెట్టుకు వచ్చిన వంకాయలు అండి ఇవి. మీరు కొత్తగా ఎవరైనా చూసేవారంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మా గార్డెన్ మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.